హే గైజ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఆఫీస్ బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా స్టార్ట్ చేసా, బట్ మిడిల్లో మర్చిపోయాను అనమాట. బికాజ్ రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు కదా, సో క్లిప్స్ తీయడం మర్చిపోయాను. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మాత్రమే తీసాను, మిడిల్లో ఏమీ షూట్ చేయలేదు. సో జస్ట్ ఓవరాల్ వ్యూగా చెప్పేస్తాను ఎలా జరిగిందని చెప్పి ఈరోజు. సో ఈరోజు ఏమైందంటే, మా ఇంటర్ ఫ్రెండ్ దివ్య అని ఒక అమ్మాయి వచ్చి ఫస్ట్ టైం వచ్చిందనమాట బెంగళూరుకి. సో తను నాతో పాటు తీసుకొచ్చాను. అసలు తన కోసమే ఈరోజు ఆఫీస్కి వచ్చా అనమాట, ఆఫీస్కి వచ్చి ఓపిక లేకపోయినా. యాక్చువల్లీ వెళ్ళిన తర్వాత ఏమైంది, నార్మల్గా రెగ్యులర్గా లాగిన్ అయ్యి, సో లాగిన్ అయిన తర్వాత ఈరోజు కొంచెం హెక్టిక్ వర్క్ ఉన్నిందనమాట. సో వర్క్ చేసేసాక ఈరోజు లంచ్ వచ్చి నేను చోలా భటూరా అని ఒక పంజాబీ డిష్ అయితే తిన్నాను అనమాట. అండ్ మౌస్ వచ్చి రైస్ చేస్తే టిక్కెట్ మౌస్ వచ్చిందనమాట. సో అలా చిన్న క్లిప్ తీశాను, బికాస్ అప్పుడప్పుడే గుర్తొచ్చింది ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేశా కదా అన్నట్టు. దాని తర్వాత ఈవినింగ్ మా ఫ్రెండ్ దివ్యతో పాటు రూమ్కి వెళ్ళే ముందు పానీపూరి తిన్నా అనమాట, నియర్ మాన్యత అని, మాన్యత అవుట్ సైడ్. సో ఇక్కడ చాలా బాగుంటుంది, నేను అడ్రస్ కరెక్ట్గా చెప్పలేను కానీ, బట్ మీరు మాన్యత నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అనమాట, లెఫ్ట్ సైడ్ మీరు స్ట్రైట్గా వెళ్తే పెట్రోల్ బంక్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వెళ్తే పానీపూరి షాప్స్ ఉంటాయన్నమాట, అక్కడ చాలా బాగుంటుంది. నేను వచ్చి ఒక పానీపూరి అండ్ చాట్ మసాలా పూరి అయితే తీసుకున్నామన్నమాట. సో ఇదొక వెరైటీ అదొక వెరైటీ టేస్ట్ చేద్దాం అని చెప్పి. యాక్చువల్లీ మన సైడ్ అంతా సాస్ కొంచెం చింతపండు కలర్లో ఉంటుంది కదా, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది. సో ఇది చాలా టేస్టీగా ఉందన్నమాట. అండ్ యా, ట్రై చేయాలంటే ట్రై చేయండి. అండ్ ఫైనలీ లాగింగ్ ఆఫ్ అండ్ గోయింగ్ టు PG, bye.